మీ అందరికీ షాలోం. ఎరుసలేము లేదా ఎరుసల అయ్యం దండ్ల చేత చుట్టబడుతుందా అను మా వీడియోను ఎంపిక చేస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు. ఆ ఛానల్లో ప్రతి వీడియోలను సత్యము కొరకై వివేచన చేయి వారి కొరకై లోతైన మర్మంతో కూడిన మీరెన్నడూ వినని సంగతులను వినుచున్నారు. వినండి, వినిపించండి, వివేచించండి. సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీకే విధముగాను నష్టం ఉండదు. షేర్ చేయడం మర్చిపోకండి. మరొకరికి ఉపయోగపడును అని నా మనవి. టాపిక్లోకి వెళ్దాం. లూకా 21వ అధ్యాయం 20వ వాక్యంలో చెప్పబడినటువంటి విధముగా ఎరుసలేము దండ్ల చేత చుట్టబోట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకుని మెస్సియా అభిషక్తుడు నోట పలికిన ప్రవచనం. ఈ ప్రవచనము అపోస్తుల కాలములో టైటస్ అనే రాజు ఎరుసలేమును దండ్లతో చుట్టాడు. దేవాలయం కోల్చబడి కాల్చబడింది. ఇది నెరవేరిపోయినదని భావిస్తారు. చాలామంది స్కాలర్స్ యొక్క అభిప్రాయం కూడా ఇదే. కానీ ఇది అంతిమ దినములలో నెరవేరబోవు ప్రవచనము. ఆయన శిష్యులు అడిగారు, ఇవన్నీ ఎప్పుడు జరిగినని, నీ రాకడకు సూచన ఏమిటి అని అడిగితేనే చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆయన రెండవసారి వచ్చే ముందు జరగబోవలసినటువంటి ప్రవచనములుగా భావించగలము. లూకా 21వ అధ్యాయం 21వ వాక్యం మనం గమనిస్తే, అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలెను, దాని మధ్యన ఉండేవారు వెలుపలికి పోవలెను, పల్లెటూళ్ళల్లోని వారు దారిలో ప్రవేశింపకూడదు. 22వ వాక్యము లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరేటకై అవి ప్రతిదండన దినములు. 23వ వాక్యము ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపము వచ్చును. 24వ వాక్యము వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్త అన్య జనముల మధ్యకు పోవుదురు. అన్య జనముల కాలమును సంపూర్ణ మగ వరకు ఎరుసలేము అన్య జన్ముల చేత త్రొక్కబడను. 25వ వాక్యం మరియు సూర్య చంద్ర నక్షత్రముల సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. 26వ వాక్యం ఆకాశ మందులి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకు రాబోతున్న వాటి విషయమే భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు. 27వ వాక్యం అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చట చూతురు. 28వ వాక్యం ఇవి జరగా నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకునండి, మీ విడుదల సమీపించుచున్నదనెను. 29వ వాక్యం మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరుపు వృక్షమును సమస్త వృక్షములను చూడండి. 31వ వాక్యం అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు శక్తిమంతుని రాజ్యము సమీపమై ఉన్నదని తెలుసుకొనండి. 33వ వాక్యం ఆకాశంలో భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. ప్రస్తుతము మనము శీతల ఋతువులో ఉన్నాము, శీతాకాల ఋతువు. ఈ ఋతువులో ఒక నెల గడిచి 2వ వారంలో ఉన్నాము. అనగా ఈ ఋతువులో, ఈ శీతల ఋతువులో మొత్తము 12 విశ్రాంతి దినములు ఉన్నవి. ఇప్పటికీ 5 సబాతులు గడిచి 6వ వారంలో ఉన్నాము. 6వ సబాత్ లేక విశ్రాంతి దినములు గడిచిపోవచ్చున్నవి. 9వ తారీఖు 3వ నెల 24వ విశ్రాంతి దినము అయినది. ఈ నెలలో జూడాయిజం వారి లేదా ఇజ్రాయేల్ విశ్రాంతి దినము మరియు మోషే ధర్మశాస్త్ర ప్రకారము హెబ్రీయులు అనుసరించి విశ్రాంతి దినము అనగా 11వ నెలలో 2వ విశ్రాంతి దినము కూడా యాదృచ్ఛికంగా శనివారమే అయినది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వాక్యాన్ని గమనిద్దాం. అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమందేనేను, విశ్రాంతి దినమైందేను సంభవింపకుండవలని ప్రార్థించమని ఆయన అన్నారు. ఒకవేళ ఈ సంవత్సరము ఆయన గాని వస్తే మాట వరుసకు అనుకుందాం, చలికాలము విశ్రాంతి దినము రెండు ఆయన వచ్చే ముందు సూచనలుగా కనిపించక మానవు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వాక్యంలో లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎన్నడను కలగబోదు. అనగా ముందు తరం వారు అనేక యుద్ధములు శ్రమలు చూశారు. మనము కూడా చరిత్ర జరిగిన విన్నాము, చదివాము. వాక్యము ఏమిని ప్రవచించినది? ఇటువంటి శ్రమ రాలేదు అంటున్నది. వాటికంటే భయంకరమైన శ్రమలు రాబోతున్నది అని మనము గమనించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వాక్యంలో అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునండి, అంజూరుపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇక సమీపముగా ఉన్నదని మీకు తెలియను. అంజూరుపు చెట్టు ఉపమానం భావము ఏమని తలించారు? ఇజ్రాయిలీలకు స్వతంత్ర దేశముగా ఆవిర్భవించినది వారు చిగురించారని నమ్మించారు.
వాస్తవములకు ఆలోచన చేస్తే 1948లో స్వాతంత్రం వచ్చినది. వారు చిగురిస్తే అంజలికి ఏంటి లాభం? ప్రవక్తల వచనములు, మెస్సయ్య చెప్పిన ఉపమాన భావములు, సత్యము సర్వసత్యము జీవగ్రంథం చెప్పబడిన అవగాహన కావాలి కదా. ఒక దేశముగా ఏర్పడింది, వారికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరములు దాటింది. దానివలన ఒరిగింది ఏమీ లేదు, అది సూచనగా భావించారు. కానీ అంజీరూపు చెట్టు అనగా ధర్మశాస్త్రము చిగురించినది. అంటే ధర్మశాస్త్రము అనగా అంజురూప చెట్టు, ధర్మశాస్త్రము చిగురించినది. మూత పడిపోయిన ధర్మశాస్త్రమును సృష్టికర్త మరలా చిగిరింపచేశాడు. మోషే ధర్మశాస్త్రము ఇప్పుడు అన్యజనులలో అమలగుచున్నది అనగా చిగురించినది. మెస్సీయ ఆర్య పోస్తులు వారు మోషే ధర్మశాస్త్రమును అనుసరించిరి. శాస్త్రులు పరిశీలైతే మోషే ధర్మశాస్త్రమును అనుసరించలేదు, వారు రబ్బునీల ధర్మశాస్త్రమును అనుసరించిరి. అందువల్లనే మెస్సీనకు యూదులకు ప్రధాన వివాదము ధర్మశాస్త్రము కొట్టివేయవచ్చావు అని నింద ఆరోపించారు. ఇజ్రాయిలీలను శపించడం జరిగినది, అంజూరుప వృక్షమును సూచనగా చూపించి మరీ శపించడమైనది. మత్తయి సువార్త 21:19 అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరుప చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు కనుక దానిని చూచి ఇక మీద ఎన్నటికి నీవు కాపు కాయకుండుగాక అని చెప్పింది. తక్షణమే ఆ అంజూరుపు చెట్టు ఎండిపోయాను. అంజూరుపు చెట్టును శపించడం జరిగింది. కారణం, ధర్మశాస్త్రము ద్వారా ఫలించవలసిన ఇజ్రాయిలీలు ఫలించలేదు, శపించబడింది, కేవలము ఆకులుగానే మిగిలిపోయారు అనే భావమై ఉన్నది. యూదులు మోషే ధర్మశాస్త్రమును ఏనాడో మర్చిపోయేరి. ధర్మశాస్త్రమును అంజూరుపు చెట్టుతో పోల్చి చెప్పిన ఉపమాన యొక్క భావము, సమస్త వృక్షములను చూడి అనగా అన్యజనులలో నుండి అనేక జాతులు ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి కూడా ఈ అంతిమ దినములలో మోషే రాసిన ధర్మశాస్త్రమును అనుసరించడం ద్వారా మరలా చిగిరించిరి. వారే సమస్తమైన వృక్షముతో పోల్చబడినది. అనగా జీవము గల ధర్మశాస్త్రమే అంజూరుప వృక్షము అయి ఉన్నది. చిగిరించిన వారందరూ హెబ్రీయుడైన అబ్రాహాముకు వాగ్దాన సంతానము లేక హెబ్రీయులు అగుదురు. యూదులు అనుసరించు ధర్మశాస్త్రము కాదు, అది రబ్బునీల ధర్మశాస్త్రము అని గమనించవలను. నేటి వరకు యూదులు రబ్బునీల ధర్మశాస్త్రమునే అనుసరించుచూ ఉన్నారు. మత్తయి సువార్త 24:33 ఆ ప్రకారమే మీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని ఈ మధ్య యెరూషలేములో జరుగు అల్లరులు చూస్తున్నాము. ఇంకా ఒక కొలిక్కి రాలేదు. గాజాపై యుద్ధం కొనసాగుతూనే ఉన్నది, యుద్ధ సమాచారం వింటూనే ఉన్నాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతాన్యాహు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇస్లాం మతం వారి రంజాన్ మాసం ప్రారంభం కాబోతుంది, అది 11వ తారీఖు 3వ నెల 24వ సంవత్సరము ఆదివారము, అనగా మరికొద్ది రోజుల్లో రంజాన్ మాసం రాబోతూ ఉన్నది. ఈ పండుగ సందర్భంగా ముస్లింలు అలక్సా మసీదును సందర్శించి నమాజు చేసుకున్నందుకు వస్తారు. క్రిందటి సంవత్సరము ఇదే రంజాన్ మాసంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినవి, ప్రపంచం అంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నెతన్యాహు అలక్సా మసీదుకు ముస్లింలను రానియకుండా చేద్దామని ప్రయత్నం చేశారు. కారణం, పరిస్థితులు బాగా లేదని అభిప్రాయపడ్డారు. కానీ ఇజ్రాయెల్ సైన్యము ఏం జరగకుండా మేము చూసుకుంటాము అనే భరోసా ఇవ్వడంతో ఆ ప్రయత్నాన్ని భరమించుకున్నారు. ఆ తర్వాత హమాస్ లీడర్ హానియా ఒక ప్రకటన విడుదల చేశారు. రంజాన్కి ముస్లింస్ అందరూ యెరూషలేములో అలక్సా మసీదుకి పెద్ద సైట్లో రావాలని, వచ్చే తీరాలని పిలుపునిచ్చారు. బహుశా ఖచ్చితంగా అల్లర్లు జరుగుతాయి. కారణం ఏమనగా, గత 4 మాసముల నుండి గాజాలో హమాస్ వారితో యుద్ధం జరుగుతుంది, ఇంకా కాల్పులు విరమణ ఒప్పందం కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో భయానక వాతావరణం నెలకొరినది. ముస్లిం సానుభూతి పరులు పెద్ద ఎత్తున రాబోతున్నారు. వీరిని కట్టడ చేయవలనన్న సైన్యము యెరూషలేము చుట్టూ కాపలా కాయవలసినదే. వచ్చేవారిలో ఎవరు వస్తారు, ఎలాంటి వారొస్తారు, అసలే ఈ హమాస్ లీడర్ హానియా పిలుపు ఇచ్చాడు, ఖచ్చితంగా తీవ్రవాదులు అనేకులు వచ్చి అల్లర్లు సృష్టిస్తారు. అల్లర్లు జరగకపోతే మరి మంచిది, ఎవరి దారిన వచ్చిన వారు వారి దారిన వెళ్ళిపోతారు. కానీ పరిస్థితులు చాలా భిన్నముగా ఉన్నవి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూసిన ఎడల ఖచ్చితంగా అల్లర్లు జరగక మానవు అని అనిపిస్తుంది. అదే కానీ జరిగితే యెరూషలేము చుట్టూ సైన్యము మోహరించక తప్పదు.
అదే గాని జరిగితే మెస్సయ నోటుతో పలికిన ఈ ప్రవచనము నెరవేరుతుంది, దాని నాశనము సమీపముగా ఉన్నదని గమనించగలము. అంజూరపు చెట్టును సమస్త వృక్షమును శిఖరించుట అనేది ఎలాగూ చూడలేరు. ఇది ప్రపంచం యావత్తు వద్దన్న వారి కన్నులతో చూస్తారు. కనీసం యెరూషలేములో జరగబో ఈ సన్నివేశమును అతి కొద్ది దినములు అనగా రంజాన్ ప్రారంభ మాసంలో జరగవచ్చునేమో. ప్రస్తుత పరిస్థితులను బట్టి జరగవచ్చు, దండలతో అనగా సైన్యముతో చుట్టవచ్చు. అలా జరగకపోతే మంచిదే, ఇక ఈ సంవత్సరంలో జరగకపోవచ్చు, లేదా ఇంకా అర్ధ ఋతువులో జరగవచ్చు. చూద్దాం ఏది ఏమైనా శీతల ఋతువులో జరగవలసిన ప్రవచనముగా భావించగలము. సిద్ధంగా ఉండండి, మీ అందరి కన్నులు యెరూషలేము పైనే ఉంచండి. ఒకవేళ ఇదే గాని జరిగితే ఆయన చాలా దగ్గరలోనే ఉన్నాడు అని గమనించగలము. కాలం యొక్క నిర్ణయము పైన ఆధారపడి ఉన్నదని గమనించగలము. యెరూషలేము దండలతో అనగా ఇజ్రాయేల్ సైన్యము యెరూషలేము చుట్టూ మొహరిస్తే, మరలా చెప్పుచున్నాను మొహరిస్తే గాక, తరువాత జరగవలసిన ప్రవచనము దాని నాశనము సమీపిస్తుంది. అసలే గాజాలో హమాస్ మీద, హిజ్బుల్లా మీద, హౌతిన్ మీద, ఇలా అనేక తీవ్రవాదులు మీద ఇజ్రాయేలీలు మరియు మిత్రదేశమైన అమెరికా, ఇతర దేశాలు, ఇరాన్ని వారు పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూకను చావుదెబ్బ తీశారు. ఇరాన్ ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఊరుకోదు. ఇజ్రాయేల్ ప్రజలను ఆ దేశమును బాంబులతో నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు భావించగలము. ఎలాంటి నాశనము? యూదులు ఎవరు అక్కడ ఉండకూడదు, ఏ ఒక్కరూ బ్రతకకూడదనే కదా వారి నినాదం. ఒకే ఒక్క బాంబుతో లేపేయాలనే ఆలోచన అయి ఉండవచ్చు, అది పేలకపోవచ్చు. అదే సమయంలో ఆయన పేరు పెట్టబడిన యెరూషలేమును ఆ ఈ 70 సంవత్సరంలో కాపాడలేకపోయారు ఇజ్రాయేలీలు. ఆయన వచ్చి ఆ పరిశుద్ధ స్థలమును ఆయనే కాపాడుకున్నాడు. కావున నాశనకరమైన హే వస్తువు పెట్టబడడం, యూదయలో ఉండేవారు పారిపోవడం జరుగుతుంది. అప్పుడు మనిషి కుమారుడు మేఘారూఢుడై వచ్చట చూతురు. ఎవరు చూస్తారు? ఆయన ఎవరికీ కనబడడు, ఆయన వచ్చినట్టు ఎవ్వరూ గుర్తించలేరు. యెరూషలేములో ఇజ్రాయేల్లో నుండి ఎంపిక చేయబడిన వారు, హెబ్రీలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆయన్ని చూడగలరు. ఆయన మృతుల సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరు చూశారు? అందరికీ దర్శనం ఇవ్వలేదు, ఆయన శిష్యులకు మాత్రమే, ఆయన శిష్యులకు తప్ప మరెవరికి కనబడలేదు. అదేవిధంగా అదే సందర్భము ఇప్పుడు కూడా యెరూషలేము ఉన్నటువంటి వారి ఎవరు ఆయన చూడరు, ఆయన ఎవరికీ కనబడడు. దానియేలు ప్రవచించిన విధంగా నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమును నిలిచినప్పుడు చదువువాడు గ్రహించగాక. ఈ వాక్యమును చదువుతున్నది ఎవరు? మనమే కదా చదువుతున్నాము. వినుచున్నది ఎవరు? మనమే కదా వినుచున్నాము. ఈ రెండు ప్రవచనములు, ఒకటి మెస్సయ నోట పలకబడినది, రెండవది దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడినది. మెస్సయ మరలా జ్ఞాపకం చేశారు. ఈ ప్రవచనం నెరవేర్చుటకు ఇంతకాలము పట్టినదని గమనించగలము. ఏం జరగబోతుండదో గమనించండి. ఇస్లాం వారి రంజాన్ నెల ది 11/3/2024 ఆదివారం వచ్చినది. 9వ తారీఖు వారి శుక్రవారం ముస్లింల పవిత్ర దినము, శనివారము అనగా 10వ తారీఖు యూదుల సబ్బాత్ మరియు హెబ్రీల సబ్బాత్ కూడా అదే దినము. ఏం జరగబోతుందో చూద్దాం. యెరూషలేముపై మీ కన్నులు ఉంచండి. బహుశా మరలా చెప్తున్నాను, బహుశా దండ్ల చే చుట్టబడితే ఆయన వచ్చేస్తున్నారనే అనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇది ఒక అంచనా మాత్రమే. యెరూషలేము దండతో చుట్టబడుతుందా అని మా వీడియోను వీక్షించినందుకు మీకు నా ధన్యవాదములు. షాలోమ్ షాలోమ్ షాలోమ్.